విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం విషయంలో నిరాశ ఎదురవుతుంది. లడ్డూ ప్రసాదం లేదని సిబ్బంది చెబుతుండటంతో భక్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై లడ్డూ కొరత కారణంగా చాలా మంది భక్తులకు అందడం లేదు. దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. మరికొందరు సిబ్బందిని నిలదీస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. కరెంటు లేదని ప్రసాదం ఇవ్వడం కుదరదని అంటున్నారు. దాంతో సామాన్య భక్తులకు దుర్గమ్మ ప్రసాదం అందని ద్రాక్షలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం విషయంలో నిరాశ ఎదురవుతుంది. లడ్డు ప్రసాదం లేదని సిబ్బంది చెబుతుండటంతో భక్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై లడ్డూల కొరత కారణంగా చాలా మంది భక్తులకు అందడం లేదు. దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. మరికొందరు సిబ్బందిని నిలదీస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. కరెంటు లేదని ప్రసాదం ఇవ్వడం కుదరదని అంటున్నారు. దాంతో సామాన్య భక్తులకు దుర్గమ్మ ప్రసాదం అందని ద్రాక్షల మారిందన్న విమర్శలు వస్తున్నాయి. సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, థ్యాంక్ యూ సందీప్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకి మహాప్రసాదమైన అమ్మవారి లడ్డు ప్రసాదం వేసే మాత్రం కొంత భక్తులకి నిరాశ ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో అమ్మవారి ప్రసాదం తీసుకునేందుకు ఆ లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిన భక్తులకు అయితే మాత్రం లడ్డు ప్రసాదం లేదని చెప్పడంతో ఒక్కసారిగా భక్తులు అయితే మాత్రం కొంచెం ఆగ్రహానికి గురైన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఆ లడ్డు ప్రసాదం కొనుగోలు చేసేందుకు ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళిన భక్తులకి అయితే మాత్రం లడ్డు లేదని చెప్పడంతో మాత్రం కొంతమేర భక్తులు అయితే కొంచెం ఆగ్రహానికి గురైన చెప్పవచ్చు. దీంతో కూడా కొంచెమేర మాత్రం భక్తుల తీవ్ర ఇబ్బందులు గురని చెప్పవచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంద్రకీలాద్రి మాత్రం లక్షల కొద్ది భక్తులు వస్తున్నప్పటికీ కూడా కొంత డిజిటల్ పేమెంట్స్ కానివ్వచ్చు. అదేవిధంగా నెట్ సదుపాయాలు కూడా కొండపై కొంతమేర తలెత్తడంతో కూడా భక్తులు లడ్డు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా కొంతమంది భక్తులు అయితే మాత్రం లడ్డు కొనుగోలు చేసే సమయానికి అక్కడ విద్యుత్ సౌకర్యం లేదంటూ కూడా నెట్ కలెక్షన్ రావట్లేదంటూ కూడా భక్తులకి ఇక్కడ లడ్డు కొంటు అధికారులు చెప్పడం కూడా భక్తులు ఒక్కసారిగా అధికారులపై అయితే మాత్రం ఆగ్రహం చేశారు. ఎంత దూరం కూడా మేము భక్తులు దర్శనానికి వచ్చి లడ్డు ప్రసాదం కొనుగోలు చేసే సమయంలో సాకులు చెబుతూ కూడా లడ్డు ప్రసాదం లేదని చెప్పడంపై కూడా ఇక్కడ భక్తులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా భక్తులు అయితే మరి ఇలా ఆదివారం కొరత కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తారని ముందు అంచనా వేసినప్పటికీ కూడా లడ్డూల కొరత ఏర్పడటంతో కూడా కొంతమేర భక్తులు అయితే అసహనం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటికైతే మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఆ అధికారులు అయితే పూర్తిగా సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ భక్తులు లడ్డు ప్రసాదాలు ఇచ్చేందుకు అయితే ఏర్పాటు చేయడం కూడా ఉన్నది ఆ భక్తులు కోరుతున్నారు. ఇంకొంత మేర కూడా లడ్డు కేంద్రాలను మరికొన్ని ఎక్కువ ఏర్పాటు చేసి ఆ భక్తులకైతే మాత్రం ఎలాంటి లడ్డు ప్రసాదాలు ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ దుర్గగుడి ఈవో కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి వాళ్ళకి ఎలాంటి లడ్డు తీసుకునేందుకు అసౌకర్యం కలిగించకుండా సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు కూడా మొగ్గు చూస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సందీప్. యశ్వంత్, అంటే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది తతంగం అంతా? అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? దీనిపై అధికారులు ఏదైనా క్లారిటీ ఇచ్చారా? సందీప్, ఈ ఘటన అయితే మాత్రం గత 3 రోజుల నుంచి భక్తులు తాకడి కొంతమేర ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. అంచనా వేయలేని విధంగా కూడా ఒక్కసారిగా సుమారు 100,000 భక్తులు ఈ రోజైతే అమ్మవారి దర్శనానికి వచ్చారు. దీంతో కూడా అధికారులు అయితే మాత్రం ఆ రోజు మాదిరిగానే 50,000 నుంచి 70,000 వరకే లడ్డూలు రెడీ చేసి పెట్టారు. కానీ ఈ రోజు ఒక్కసారిగా ఇటు ఆదివారం కావడంతో అందవారంగా అమ్మవారు త్రిపురి సుందరిగా అవతారం ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడంలో కూడా భక్తులకి శక్తివంతమైన లాభాలు వస్తాయని చెప్పేసి భక్తులు నమ్మకంతో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇలా
ఆ ఇంద్రకాలంలోకి మాత్రం భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో కూడా ఒక్కసారిగా భక్తులు అధిక అంచనా వేయడంలో అయితే మాత్రం కొంతమేర అధికారులు అయితే మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పటికే విజయవాడ దిగువ భాగంలో 2-3 కేంద్రాలు ఏర్పడ్డాయి. కొండపైన ఒక కేంద్రమే లడ్డూల ప్రసాద్ కౌంటర్ ఒకటే ఏర్పడారు. దీంతో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా భక్తులకైతే మాత్రం లడ్డు ఇచ్చే విషయంలో కొనుగోలు చేసే విషయంలో మాత్రం కొంచెం అసహనం గురవుతుంది. పాటుగా అక్కడ అధికారులు కూడా అది భక్తుల పెద్ద సంఖ్యలో రావడంతో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ విషయంలో కూడా చిరాకు పడడంతో కూడా కొంతమేర భక్తులు అయితే మాత్రం ఇబ్బందులు గురని చెప్పుకోవచ్చు. దీంతో కూడా కొంతమంది భక్తులు అయితే ఘటనా స్థలంలో కొంతమేర ఆందోళన చేయడం కూడా కొంత ఉద్రిక్తపత్త వాతావరణం చేసుకుని దానికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి అధికారులతో పాటు లడ్డు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు నచ్చ చెప్పి వాళ్ళకి కావాల్సిన విధంగా కూడా లడ్డూలు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి చెప్పారు. ఇప్పటికైతే మాత్రం కొండ మీద మాత్రం డిజిటల్ పేమెంట్లు లేవు. అదేవిధంగా కూడా ఆన్లైన్ టోకెన్ ప్రకారంగానే ఇస్తున్నారు. మాన్యువల్ గా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే భక్తులు కోరుతున్నారు. దాని పరంగా టోకెన్ సిస్టమ్ మాదిరిగానే లడ్డు కేంద్రాల్లో ఏర్పాటు చేసే విధంగా చూస్తారు. ఇప్పటికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాలు అయితే మాత్రం ఏదైతే ఆన్లైన్ పేమెంట్స్ తో పాటుగా ఆన్లైన్ స్లిప్లు ఎన్ని లడ్డూలు కావాలంటే అది ఏదైనా నెట్ ఉంటేనే ఇది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయని పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా కొండ మీదకి అయితే మాత్రం నెట్ ఇవాళ కొంచెం మేర ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇక్కడ తాత్కాలికంగా ఫోన్లు కూడా ఎవరు పనిచేయలేదు. దాంతో పాటుగా నెట్ సిగ్నల్ లేదు. దాంతో పాటు పవర్ లేకపోవడం కూడా ఈ సమస్య అంతా కూడా ఏర్పడని చెప్పుకోవచ్చు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి ఈ లడ్డూ కేంద్రంలో కూడా సమస్య అయితే తలెత్తింది. దీన్ని కూడా అధికారులు స్పందించి దానిపై కూడా అలాంటి సమస్య తలెత్తకుండా మరోసారి అయితే మాత్రం దాన్ని చూశారు. ఇప్పటికైతే మాత్రం మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా దీనిపై ఉన్నటువంటి విజయవాడ ఇంద్రకీలాద్రి ఈవో కూడా మాట్లాడారు. దీనిపై కూడా లడ్డు కేంద్రాలు కూడా సందర్శించి మరికొన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మాన్యువల్ విధంగానే లడ్డు అమ్మకాలు చేస్తామంటూ కూడా మీడియా ముఖ్యంగా తెలిపారు సందీప్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.